పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఈ రోజు మంథని మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథకాలు అందుతాయన్నారు. గడ్డం వంశీకృష్ణన్ని పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాహుల్ గాంధీ ఇచ్చిన పాంచ్ న్యాయలను అమలు చేసి తీరుతామని, ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి వంశీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమాభిమానంతో పెద్ద మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించిన కార్యకర్త నాయకుడికి, అక్కకి, చెల్లకి, అన్నకి, తమ్ముడందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని చేపట్టాలి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియాలి, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వాలి, గ్రామాల్లో రోడ్లు కావాలి, గ్రామాల్లో ఇల్లు కట్టాలి, మన ప్రాంతం అంతా కూడా మెరుగుదిద్దులు దిద్దాలని ఆ రోజు చెప్పినాం. ఆ క్రమంలో 3 నెలలు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగాన్ని, ఈనాడున్న పిసిసి అధ్యక్షులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము అందరం కూడా కలుసుకొని మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ముందుకు నడుస్తా ఉన్నాం. ఆ తరుణంలో ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చిన నైపుణ్యంలో యువకుడు, ఉత్సాహవంతుడు, రాజకీయ అనుభవం గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని యువతరానికి స్ఫూర్తిగా నిలబెట్టాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాని, ఏఐసిసి అధ్యక్షులు గాని, రాహుల్ గాంధీ గారు గాని, ఈరోజు గడ్డం వంశీ ఒక చదువుకున్న వ్యక్తి, ఒక సంస్కారవంతుడు, ఆలోచన పరిధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందట పెట్టింది. బేరీజు చేసుకోండి, ఇంకో ప్రక్కన ఎవరున్నారు, ఒకరేమో మరొక జూనియర్ సీనియర్ గా తెచ్చేటోడు ఉన్నాడు ఒకడు, ఈయనకు ప్రత్యర్థి. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ప్రాంతానికి ఏ విధంగా అవకాశం వచ్చినా సేవ చేయలేని నాయకుడిని ముందుకు పెట్టింది. సరే, ఎవరినైనా పెట్టని, మేము ఎవరిని తిట్టలే, నా ఎలక్షన్లనే తిట్టలే, 100 సార్లు నా కుటుంబం మీద మాట్లాడినా కొంతమంది మూర్ఖులు, కొంతమంది పనికిరాని వాళ్ళు, కొంతమంది ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో 10 సంవత్సరాలు నిర్లక్ష్యం వహించి మల్లకుమారు మాట్లాడడానికి మరి నోరు ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వారి పని అదే, మన పని ఏంది, పేదవాడికి ఏ విధంగా ఇల్లు కట్టాలా, పేదవాడికి ఏ విధంగా రేషన్ కార్డు ఇవ్వాలి, పేదవాడికి ఏ విధంగా పెన్షన్ ఇవ్వాలి, పేదవాడికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గండగా నిలబడాలని ఆలోచన చేస్తాం 4.5 సంవత్సరాలు. పేదవాడికి అన్యాయం జరిగితే, పేదవాడికి అన్యాయం జరిగితే సహించేది లేదమ్మా. మీ అందరికీ ఏదో విధంగా సహకారం చేసే నాయకత్వం ఉంటేనే ఉద్యోగాలు కల్పించాలి. 2014 నుంచి ఈనాడు వరకు చదువుకున్న యువతకి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేని దౌర్భాగ్య ప్రభుత్వాన్ని నడిపించి ఈ గ్యారంటీలు ఏమైనా అన్నారు. ఏమ్మా, పిల్లవాడు పుట్టగానే ఎందుకు నడుస్తలేదు అన్నట్టు ఉన్నది వాళ్ళ మతంలో. పిల్లోడు పుట్టినాక పాకి బొక్కలు గట్టిగా నిలబడే ప్రయత్నం చేసి దాని తర్వాత నడిచే కార్యక్రమం చేస్తారు పిల్లలు.
ఈరోజు ప్రసవించగానే మొత్తం 3 నెలలనే 5 సంవత్సరాల కాలం పాటు అమలు